అందరూ వినిపిస్తారు అంబేద్కర్ వాదాన్ని కొందరు గర్జిస్తారు మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రొఫెసర్ కాసిం కూడా దళిత వాదాన్ని వినిపిస్తారు నినదిస్తారు అయితే మిగతా వారితో పోల్చుకుంటే కాసిం శైలి విభిన్నం దాని మీద ఉన్నటువంటి గ్రిప్ ఒక స్పెషాలిటీ ఉంటుంది ప్రొఫెసర్ కాసిం నినదించే ఆ అంబేద్కరిజం వెనుక దళితవాదం వెనుక ఆశయం ఉందా కనిపించని వ్యూహం ఉందా నేను వినిపించే ప్రతి మాటలో నేను రాసే ప్రతి అక్షరంలో ఆశయం ఉన్నది ప్రత్యేకమైనటువంటి వ్యూహం అంటూ దీనికి ఏమీ లేదు ఎందుకంటున్నాను ఇది ఇంత స్పష్టంగా అంటే ఒక ఆశయముతో ఒక విద్యార్థిగా మొదలై ఒక ప్రొఫెసర్గా ఇవాళ ఈ సమాజం ముందున్నాను నేను నా ఆశయం ఏమిటి అంటే నా ప్రజలు దళితులు బహుజనులు ఇక్కడ నేను నిజానికి బహుజనులు అంటే అందరు వస్తారు ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ప్రజలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరినీ కలిపి బహుజనులు అనే మాట వ్యవహారంలోకి వచ్చింది కానీ నేను ఈ విభజన మన అర్థం కావడం కోసం సులభతరం కోసం దళితులు బహుజనులు బహుజనులు అనే మాటని నేను బీసీల కోసం వాడుతున్నా ఎస్సీ ఎస్టీలు బహుజనులు ఈ ఎనభై ఐదు శాతం మంది ఉన్నటువంటి ఈ ప్రజల విముక్తి నేను కోరుకుంటున్నా వాళ్ళు సంతోషంగా ఉండాలని నేను భావిస్తున్నా దళితవాదమైనా అంబేడ్కరిజమైన దాదాపుగా రెండు ఒకే విషయాన్ని చెప్తాయి అంబేద్కర్ ఏం కోరుకున్నాడు భారతదేశంలో వర్ణ వ్యవస్థ ఉన్నది కుల వ్యవస్థ ఉన్నది ఈ కుల వ్యవస్థ అనేది మనిషికి అడ్డంకిగా ఉన్నది అభివృద్ధికి అడ్డంకిగా ఉన్నది ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే పనిని కుల వ్యవస్థ చేస్తుంది అని అంబేద్కర్ అన్నాడు ఆ కుల వ్యవస్థ పోవాలని అంబేద్కర్ ఆశించాడు అందుకే అంబేద్కర్ ఆశయం నా ఆశయం అంబేద్కర్ కోరిక నా కోరిక ఆయన ఏ అడుగుజాడల్లో నడిచాడో ఆ అడుగు జాడలు లో నడిచేటటువంటి వ్యక్తిగా అంబేడ్కర్ ఆశించిన దళిత బహుజనుల విముక్తే నా ఆశయం దీనికి సంబంధించిన ప్రత్యేక వ్యూహం అంటూ ఏమిటి అన్నప్పుడు రాజకీయాల్లో వ్యూహాలు ఉంటాయి ఉద్యమాల్లో వ్యూహాలు ఉంటాయి కానీ ఒక టీచర్గా నాకు వ్యూహాలు ఉండవలసిన అవసరం లేదు ఒక కవిగా ఒక రచయితగా సమాజంలో ఉండే సమస్యలని విశ్లేషించుకుంటూ పోవటమే ఒక లక్ష్యంగా ముందుకు వెళ్తాం దానికి సంబంధించిన ఇతర ఇతర విషయాలని ఇతర సమూహాల్లో ఇతర తలాల్లో పనిచేసినటువంటి వాళ్ళు వాటికి సంబంధించిన పథకాలను రచించుకుంటూ ఉంటారు దళిత బహుజనుల సమస్యలు బాయి భారతదేశంలో పరిష్కారం కావాలంటే రాజ్యాధికారమే అసలైనటువంటి మార్గం అని చెప్పి చాలా మంది చెబుతూ ఉంటారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో దళిత బహుజన రాజకీయాలు ఉద్యమాలు కేవలం అవకాశవాదంగా పనిచేస్తున్నటువంటి ఒక ఆరోపణ ఉంది ఇందులో వాస్తవం ఎంత దళిత బహుజనుల విముక్తికి రాజ్యాధికారమే అంతిమ పరిష్కారం దీంట్లో రెండో మాట లేదు పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ అని అంబేద్కర్ చెప్పిన ఈ మాటనే వాస్తవం కమ్యూనిస్టులైనా ఏం కోరుకుంటారు రాజ్యాధికారాన్ని కోరుకుంటారు రాజ్యాధికారం మన చేతుల్లో ఉంటే మొత్తం సమాజాన్ని మనకు అనుకూలంగా మార్చవచ్చని కోరుకుంటారు దళిత బహుజనుల్ని ఏం కోరుకుంటున్నారు రాజ్యాధికారాన్ని కోరుకుంటున్నారు ఎవరైనా కోరుకునేది రాజ్యాధికారమే అయినప్పుడు కేవలం రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉంటుందో వారి చేతిలోనే మొత్తం వ్యవస్థలన్నీ నిర్మాణం అవుతాయి ఇవాళ భారతదేశాన్ని అరవై డెబ్బై సంవత్సరాలుగా పరిపాలిస్తున్న ఒకటి రెండు కులాలకు సంబంధించిన వాళ్ళు తమకు అనుకూలంగా విద్యా వ్యవస్థని మార్చారు న్యాయ వ్యవస్థని మార్చారు శాసన వ్యవస్థని మార్చారు కార్యనిర్వాహక వ్యవస్థని మార్చారు సిలబస్ను మార్చారు మనిషి ఆలోచన విధానాన్ని మార్చారు ఇవాళ పాలనలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా మీడియా ద్వారా ఇతరత్ర సాధనల ద్వారా తమకి కావలసిన భావజాలాన్ని స్థాయి వరకు తీసుకెళ్ళారు అంటే రాజ్యాధికారంలో ఎవరు ఉంటారో వాళ్ళకు అనుకూలమైన భావజాలమే సమాజంలో ఉంటుంది రాజ్యాధికారం అనేది అది నిర్ణయించే శక్తి కనుక ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి వారి జీవితాల్లో వెలుగు రావాలంటే వారికి రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లోకి రావాలి వచ్చినప్పుడు వారికి అనుకూలమైన సాంస్కృతిక నిర్మాణం జరుగుతుంది ఇది జరగవలసి ఉన్నటువంటిది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అంబేద్కర్ లేబర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన ఆలోచించిన ఆలోచన ఇవాళ దళిత బహుజనులు కోరుకుంటున్న రాజ్యాధికారం ఈనా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల కాలంలో మనం పరిశీలించి చూస్తే రాజ్యాధికారంలోకి వెళ్ళవలసిన ఒకనొక అనివార్యత ఏర్పడింది అయితే మరి రాజ్యాధికారం ఎట్లా వస్తుంది రాజ్యాధికారం రాజ్యాధికారం అని పదిసార్లు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే రాజ్యాధికారం రాదు ఎవరికి కూడా రాజ్యాధికారం రావడానికి కావలసిన ప్రాతిపాదికని ప్రణాళికని తయారు చేసుకొని ముందుకు వెళ్ళాలి తెలంగాణ ఉద్యమం వచ్చింది ఈ ఉద్యమం ప్రజల ఉద్యమంగా నడిచింది కానీ రాజ్యాధికారంలోకి వెళ్ళాలనుకున్నటువంటి కొందరు చాలా పగడబంది ప్లాన్ చేసుకొని ఉద్యమంలోకి వచ్చి రాజ్య రాజ్యాధికారంలోకి వెళ్ళారు కానీ రాజ్యాధికారం అంటూ నినాదాలు ఇస్తున్నటువంటి మనం మాత్రం ఎక్కడ మొదలయ్యామో అక్కడిని ఆగిపోయాము ఇట్లా ఆగిపోవడానికి చాలా రకాల సమస్యలు ఉన్నాయి మీరు అడిగినట్లు ఈ దళిత బహుజనుల మధ్యన ఉన్నటువంటి అనైక్యత ఈ అనైక్యత ప్రధానంగా వారిని రాజ్యాధికారం వైపు వెళ్లకుండా అడ్డుకుంటుంది ఈ అనైక్యత ఎందుకు వచ్చింది ఆలోచన విధానంలో కుల వ్యవస్థ కులానికి సంబంధించిన ఆధిపత్య భావజాలం ప్రతి మనిషిలో పనిచేయటం మూలంగా మనుషుల్ని కలవకుండా ఇది కట్టిపడేస్తుంది ఇది అడ్డుగోడలాగున్నది ఈ అడ్డుగోడని పెకలించవలసిన అవసరం ఉన్నది ఎట్లా పెకలించగలం మహాత్మా జ్యోతిరావు పూలే మొదలుపెట్టిన సాంస్కృతిక సామాజిక విప్లవం ఆగిపోయింది అంబేద్కరు ప్రారంభించిన సామాజిక ఆర్థిక రాజకీయ విప్లవం ఆగిపోయింది దాన్ని పరిపూర్తి చేయవలసిన కర్తవ్యం ఇవాళ మనందరి మీద ఉంది దాన్ని పరిపూర్తి చేయాలంటే ప్రజలని సంసిద్ధులు చేయాలి ప్రజలంటే ఇక్కడ ఎవరు నేను మాట్లాడే ప్రజలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అనే ప్రజలు మాట్లాడుతున్నా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు భావదారిద్ర్యంలో ఉన్నారు ఈ భావ దారిద్ర్యంలో ఉన్నటువంటి వాళ్ళని మనం విముక్తి చేయకుండా ఎన్ని నినాదాలు ఇచ్చినా ఇది చదువుకున్న వాళ్ళ నినాదాలుగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నది ఏమిటి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ గురించి డాక్టర్ అంబేద్కర్ చెప్పాడు భారతదేశంలో ఉన్న నిచ్చనమెట్ల కుల వ్యవస్థ ప్రతి ఒక్కరిని తన కింద ఇంకొక మెట్టు ఉంది అనే భావనని కల్పించింది తన కింద ఒకడు తక్కువ వాడు ఉన్నాడు అనే భావన కల్పించింది ఆ భావనని తొలగించాలంటే మన సిలబస్ అట్లా లేదు క్లాస్ రూమ్లోకి వెళ్ళి విద్యార్థి పాఠం వినే సందర్భంలో గాంధీగారిది కోమటి కులమట అంబేద్కర్ది హరిజన కులమట అని పాఠాలు చదువుతూ ఉన్నాం అట్లా చదువుతూ ఉన్నప్పుడు కుల వ్యవస్థ నిర్మూలనకు సంబంధించిన కరికులం ఎజెండా ఈ భారతదేశంలో ఇప్పటి వరకు లేదు లేదు కనుక క్లాసు తరగతి గది నాలుగు గోడల మధ్య నిర్మాణం అవుతున్న దేశ భవిష్యత్తు కులాధారిత భావజాలాన్ని నిర్మాణం చేస్తుంది తప్ప కులేతర భావజాలాన్ని నిర్మాణం చేయటం లేదు మరి వాళ్ళు అట్లా నిర్మాణం చేయనప్పుడు మీడియాలో కుల ఆధిపత్యాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు సినిమాల్లో కులాధిపత్యాన్ని ప్రచారం చేస్తారు టీవీలలో కులాధిపత్యాన్ని ప్రచారం చేస్తారు రాజకీయాల్లో కులాధిపత్యం ప్రదర్శించబడుతూ ఉంటుంది మరి అట్లాంటి సందర్భంలో ఈ దళిత భోజనం ఎట్లా మారుతారంటే మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ అంబేద్కర్ చెప్పిన సిద్ధాంత భావజాలాన్ని ఈ ప్రజల్లోకి మనం తీసుకెళ్లాలి తీసుకెళ్లకుండా ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత వర్దిల్లాలి అని నినాదం ఇస్తే దానివల్ల ప్రయోజనం లేదు ఒకవేళ వర్ధిల్లేదైతే ఈ నినాదం ప్రారంభమై ముప్పై ఏళ్ళైంది కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యతకు బదులు ఇంకా అనైక్యత రోజు రోజుకి సమూహాలకి సమూహాలకి మధ్యన పెరిగిపోతూ ఉన్నది అంటే చేయవలసిన కృషి మనం చేయటం లేదు మహాత్మా జ్యోతిరావు పూలే ఒక్కడే ఆనాటి సమాజంలో ఏటికి ఎదురు ఇదేడు చాలామంది సంఘ సంస్కృతుల గురించి మనకి పాఠాలు పుంకాను పుంకనుగా చెప్పారు రాజా రామోహన్ రాయ్ గురించి కందుకూరి వీరేశలింగం గురించి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించి వివేకానందని గురించి చెప్పారు కానీ మహాత్మా జ్యోతిరావు పూలే గురించి చెప్పలే చెప్పలేదు కనుక ఇవ్వాలి మనం చెప్పాలి ఇవ్వాల మన ప్రజల్లోకి గులాంగిరిలో ఆయన ఏం రాశాడు వర్ణ వ్యవస్థ ఎట్లా మొదలైంది కుల వ్యవస్థ ఎట్లా మొదలైంది రాక్షసులు ఎవరు దేవుళ్ళు ఎవరు వీరి మధ్యన ఉన్న సంబంధం ఏమిటి ఆ పుస్తకాలు రాసిన వాళ్ళు ఎవరు దాంట్లో ఉన్న కుట్ర ఏమిటి ఇది మొత్తం మనం బహుజన ప్రజల్లోకి తీసుకు ఉట్టిగా మనము ఐక్యత వర్ధిల్లాలి అంటే అది అయ్య పని కాదు అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ ఈ దేశంలో కుల నిర్మూలనకి కావలసిన ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని రూపొందించింది అంబేద్కర్ మాత్రమే నిత్యనమెట్ల కుల వ్యవస్థని కూల్చాలంటే అంబేద్కర్ లేకుండా నిత్యనమెట్ల కుల వ్యవస్థని ఏ కమ్యూనిస్టు కూల్చలేడు ఏ విప్లవకారుడు కూల్చలేడు ఏ రాజకీయవేత్త కూర్చలేడు ఏ సంఘ సంస్కర్త కూడా కూల్చలేడు కుల వ్యవస్థను కూల్చాలంటే నువ్వు మొదలు అంబేద్కర్ను చేపట్టాలి నీ కార్యక్రమంలో అంబేద్కర్ ఉండవలసింది ఈ సిద్ధాంతాన్ని ఇవాళ మన చేతుల్లో ఉన్న సాధనాల ద్వారా కింది వరకు మనం తీసుకెళ్ళినప్పుడు ఆ ప్రజల మధ్య అడ్డుగోడగా కుల వ్యవస్థ ఉంది కదా ఈ మధ్యలో ఉన్నటువంటి బహుజనులు ఐ మీన్ బీసీలు కింద ఉన్న ఎస్సీలు పైన ఉన్న అగ్ర కులాలు ఈ బీసీలు కింద ఉన్న ఎస్సీలతో కలవడానికి ఇష్టపడటం లేదు పైన ఉన్న అగ్ర కులాలతో కలవడానికి ఇష్టపడుతున్నారు ఇవాళ కొద్దిమంది అయినా ఎస్సీలు ఏమంటున్నారంటే అయ్యా ఓ కుమ్మరి కమ్మరి గొల్ల గౌండ్ల కులాలకు సంబంధించిన మీరందరూ మా భుజాల మీద నిలబడండి మా భుజాల మీద నిలబడి మీరు రాజ్యాధికారం చలాయించండి అని అడుగుతూ ఉన్నారు కానీ వీళ్ళ భుజాల మీద నిలబడడానికి ఆ అంటచ్బుల్స్ అనే ఒక ప్రాబ్లం అక్కడ వచ్చి చేరి ఆ చైతన్యం లేకపోవటం మూలంగా వాళ్ళు ఎగువ వైపే చూస్తున్నారు తప్ప దిగువ వైపు చూడటం లేదు ఆ భావ దారిద్ర్యాన్ని బహుజనుల్లో పోగొట్టవలసిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రజలు చెడ్డవాళ్ళు కాదు ప్రజల్లో తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు ఒక భావజాలంతో అయి ఉన్నారు కనుక మరో భావజాలను చొప్పించాలంటే మనం కృషి చేయాలి ఎవడు వాళ్ళు వరం మీద నడిచి వంగి నాట్లు వేసి కొడవలెత్తి కోసి మోపులెత్తి మోసి కుప్పగొట్టి తురుపార బట్టి నీ కంచంలో తెల్లని మెత్తుకుల్ని పోసి నీ జేబులో పెన్నిచ్చి నీకు తెల్లని బట్టనిచ్చినటువంటి వాళ్ళు ఆ ప్రజలు ఒక ఐదు శాతమో పది శాతమో తెల్ల బట్టల వాళ్ళం బయటకు వచ్చాం కదా ఆ కులాల నుంచి ఈ తెల్ల బట్టల వాళ్ళు వాళ్ళ కోసం పనిచేయకుండా ఎవడి ఉద్యోగం వాడు చేసుకుంటా ఎవడి జీవితం వాడు జీవించుకుంటా ఎవడి కుటుంబాన్ని వాడు చూసుకుంటూ ఉంటే సమాజం ఎట్లా మారుతుంది ఒక పూలే లేకపోతే ఒక అంబేడ్కర్ లేకపోతే ఇవాళ నేను లేను ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషనే లేదు మరి వాళ్ళు కృషి చేస్తే మనం అనుభవిస్తున్నాం మరి మనం కృషి చేస్తే తర్వాతి ప్రజలు అనుభవించవలసిన అవసరం ఉన్నది రాజ్యాధికారం అనే ఆ సారం రావాలంటే నీ చేతుల్లోకి కుటుంబాన్ని వదిలేయాలి ఉద్యోగాన్ని కూడా అవసరం అనుకున్న సందర్భంలో సెలవులు పెట్టి అయినా సరే ఆ సమాజంలోకి వెళ్ళి మనం కృషి చేసినప్పుడే వాళ్ళను కూడగట్టినప్పుడే రాజ్యాధికారం అనేది మన చేతుల్లోకి వస్తుంది సింపుల్ లాజిక్ ఒక ఊరిలో ఒక బీసీకి ఒక ఎస్టీకి ఒక దళితుడికి ఒక ఊరిని మనం తీసుకుంటే వారికి ఏం ఉంటాయి ఎంఆర్ఓ ఆఫీసులో అవసరం ఉంటుంది బ్యాంకులో మేనేజర్తో లోన్ల అవసరం ఉంటుంది పోలీస్ స్టేషన్లో గొడవలు వచ్చినప్పుడు ఎస్ఐతో మాట్లాడే అవసరం ఉంటుంది ఈ మూడు అవసరాలే ఈ మూడు అవసరాలు గ్రామంలో ఎవరు తీరుస్తున్నారు అగ్రకులాల వాళ్ళు తీరుస్తూ ఉన్నారు ఎంఆర్ఓ తమకు సంబంధించిన వాడు అయి ఉంటాడు లేకపోయినా వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు చెప్పినట్లు వినేటట్లు చేసుకొని పలానా రెడ్డి ఫలానా వెల్మ పలానా కమ్మ ఆయన చెప్తేనే ఎంఆర్ఓ వింటాడు అనే భావన ఈ సమాజంలో కల్పించారు వాళ్ళు చెప్తేనే బ్యాంక్ మేనేజర్ వింటారనే భావన ఈ సమాజంలో కల్పించారు వాళ్ళు చెప్తేనే ఎస్ఐ వింటాడనే భావన ఈ సమాజంలో కల్పించారు మరి అప్పుడు ఓటు చర్చ వచ్చినప్పుడు ఆ ఓటు వేస్తారు ఎవరైతే ఎంఆర్ఓతో ఎస్ఐతో బ్యాంక్ మేనేజర్తో మాట్లాడగలరు అని అనుకుంటారో ఈ ప్రజలు వాళ్ళకే ఓటేస్తారు వాళ్ళు చెప్పినట్లే ఓట్లేస్తారు అంతే తప్ప నీవు హైదరాబాద్లో కూర్చొని ఎయిర్ కండిషన్ రూలో కూర్చొని టీవీ చర్చల్లో కూర్చొని ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత వర్దిల్లాలి వర్దిల్లాలంటే వర్దిల్లుతుంటుంది ఊళ్ళట్ల అందుకే రాజకీయ కార్యకర్తల్లారా రాజ్యాధికారం కావాలని కోరుకునే రాజకీయ కార్యకర్తలారా మేధావులారా మధ్యతరగతి ప్రజల్లారా మీ ప్రజల దగ్గరికి వెళ్ళి एसआई तो एमआरओ तो बैंक में ప్రజలకు కావాల్సిన అవసరాన్ని నీవు తీర్చినప్పుడే నీవు చెప్పిన వానికి ఓటేస్తార తప్ప లేకపోతే ఓటేయ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మైరా మీడియా ఈ సబ్స్క్రైబ్ మైరా ఇండియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గోసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ Please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.